वेलकम टू वीना वंडर्स हे फ्रेंड्स ई रोज़ पिज़्ज़ा एंड पास्ता सॉस हेल्दी गा इंट्लोने चाला ईजी गा प्रिपेयर चेसुकोवच्चु ई वीडियो चूसी मीरे अंटारु इंत सिंपल अनि ओकसारी इला एक्कुव अमौंट कुक चेसी रिफ्रिजरेटर लो पेट्टुकुंटे 1 मंथ निल्व उंटुंदी मा इंट्लो वारानिकि अयिपोतुंदी इदि एंदुकंटे ई ओक्क सॉस तो एन्नो वेरैटी रेसिपीस चेसुकोवच्चु अवन्नी मीरु ना अपकमिंग वीडियोस लो चूडोच्चु चलो मरि दीनिकि कावाल्सिन पदार्थालु चूसेद्दाम रेंडु बिर्यानी आकुलु ओक टेबल स्पून ऑरिगानो फ्लेक्स హోల్ వెల్లుల్లి లేదా 12 వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు స్వీట్ బేసిల్ ఆకులు లేదా 12 ఫ్రెష్ ఆకులు అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ తగినంత ఉప్పు నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను ఒక బెల్ పెప్పర్ నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను కలర్ కోసం సగం ఉల్లిపాయ 7 పండిన ఎర్ర టమాటాలు పండినవైతే కలర్ బాగా వస్తుంది సో గుర్తుపెట్టుకోండి టోటల్ 10 ఇంగ్రీడియన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ పిజ్జా అండ్ పాస్తా సాస్ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ ఫ్రెష్ స్వీట్ బేసిల్ ఆకులు మా పెరట్లోవి వాడాను చూడండి స్వీట్ బేసిల్ ఫైన్ గా కట్ చేసుకున్నాను వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే రెడ్ క్యాప్సికం గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాను చివరగా టమాటా చిన్న ముక్కలుగా తరుక్కున్నాను ఇక్కడ చూడండి టమాటా మధ్యలో హార్డ్ పార్ట్ అండ్ గింజలు తీసేశాను నేను ఎందుకంటే టమాటాలో ఆ హార్డ్ పార్ట్ మనకు జీర్ణం అవదు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం స్టవ్ వెలిగించి కుకింగ్ పాన్ పెట్టి ఫ్లేమ్ మీడియం లో ఉంచి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం వేగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో బిర్యానీ ఆకు యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు బెల్ పెప్పర్ ముక్కలు స్వీట్ బేసిల్ ఆకులు ఆరిగానో ఫ్లేక్స్ వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మిరియాల పొడి యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ లోలో ఉంచి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే టమాటా ముక్కల్లోని జ్యూస్ బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి టమాటా జ్యూస్ అంతా ఉడికి దగ్గర పడి గ్రేవీ తయారైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్లెండర్ తో మెత్తటి పేస్ట్ గా చేసుకోవాలి హ్యాండ్ బ్లెండర్ లేకపోతే గ్రేవీ చల్లారనిచ్చి మిక్సర్ జార్ లో కూడా మెత్తటి పేస్ట్ గా చేసుకోవచ్చు హ్యాండ్ బ్లెండర్ అయితే గ్రేవీ వేడిగా ఉన్నా గ్రైండ్ చేసుకోవచ్చు అండ్ టైం సేవ్ అవుతుంది తొందరగా అయిపోతుంది చూడండి నేను బిర్యానీ ఆకు గ్రేవీలోంచి తీసేస్తున్నాను సాస్ రెడీ అయిపోయినట్టే మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ మీరు ఇంకా రెడ్ కలర్ కావాలనుకుంటే మిరియాల పొడి బదులు ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు అంతే గుమగుమలాడే పిజ్జా అండ్ పాస్తా సాస్ రెడీ సర్వ్ చేసుకోవడమే దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు పిజ్జా సాస్ అని పాస్తా సాస్ అని అలాగే మారినరా సాస్ అని అంటారు మీరు ట్రై చేయండి ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్ అండ్ న్యూ వండర్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ ట్రై టు కుక్ అండ్ ఈట్ హోమ్ మేడ్ బీ హెల్దీ అండ్ కీప్ స్మైలింగ్